हाय हेलो वेलकम टू अवर चैनल पप्पु गुरुगाका चूपिस्तानु इयरली वन्स वच्चे गुरुगाका असलु मिस् चेसुकोवद्दंडि मन मामूलुगा एप्पुडु पड़ते अप्पुडु पंडे आकु कन्ना ई आगैते चाला बागुंटुंदि फस्ट इदि ओक बौल तीसुकोनि इंदुलोकि ओक कप्पु वरकु कंदिपप्पु तीसुकोवालि इदि वाटर तो वाश् चेसि फ्रेश वाटर याड् चेसुकोवालि ई फ्रेश वाटर याड् चेसुकुन्न तर्वात ई कुकर्लोकि इला याड् चेसुकोवालि इप्पुडु इंदुलोकि पच्चिमिर्चि आनियन्स् बागा पडिन टमाटा कूडा याड् चेसुकोवालि ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఒక చిటికెడు పసుపు కూడా యాడ్ చేసుకోవాలి అదే విధంగా ఒక టేబుల్ స్పూన్ దాకా కారం కూడా యాడ్ చేసుకోవాలి ఇవి ఎంత ఇలా వేసిన తర్వాత ఇప్పుడు గురుగాకు ఇలా క్లీన్ చేసి పక్కన పెట్టుకున్న ఆకును అయితే ఒకసారి వాటర్ తో బాగా వాష్ చేసి తర్వాత ఈ పప్పులోకి యాడ్ చేసుకోవాలి మీకు కాడలతో వేసుకుంటే చాలా బాగుంటుందండి కాడలతోనే వేసుకోవాలి కాడలు లేకుండా తీసుకున్న వాళ్ళైతే మనకు పోపు పెట్టుకున్నప్పుడు కూడా యాడ్ చేసుకోవచ్చు ఇలా యాడ్ చేసుకునేసి ఒక 2 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి చూడండి ఫ్రిజర్ అంతా పోయిన తర్వాత చూడండి బాగా ఆకైతే బాగా ఉడికిపోయింది కదా సో ఒకసారి పప్పు గుత్తితో అయినా సరే ఇలా మ్యాష్ చేసుకోవచ్చు లేదంటే గరిటతో కలిపేసుకున్నా కూడా సరిపోతుంది మనకి ఎందుకంటే పప్పు అయితే బాగా ఉడికిపోయింది కాబట్టి ఇలా కలిపేసుకున్నా కూడా సరిపోతుంది ఇప్పుడు ఇందులోకి ఒక నిమ్మకాయ సైజ్ ఎంత చింతపండు కూడా ఇలా రసాన్ని తీసుకోవాలి ఈ చింతపండు గుజ్జుని యాడ్ చేసిన తర్వాత ఒకసారి గరిటతో కలుపుకొని తగినంత salt కూడా యాడ్ చేసుకోవాలి ఈ పప్పుకి పోపు పెట్టుకుందాం ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని ఇందులోకి ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఈ ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఇందులోకి అర టేబుల్ స్పూన్ దాకా జీలకర్ర ఆవాలు మినపప్పు పచ్చినిపప్పు ఇలా పోపు దినుసులు కూడా యాడ్ చేసుకోవాలి ఈ పోపు దినుసులు వేసి చిటపడలాడిన తర్వాత ఒక 4-5 రెమ్మల వెల్లుల్లి కూడా ఇలా క్రష్ చేసి వేసుకోవాలి అదే విధంగా ఆనియన్స్ కూడా ఇలా సన్నగా కట్ చేసి వేసుకోవాలి ఈ ఆనియన్స్ వెల్లుల్లి కొంచెం దోరగా వేగిన తర్వాత ఇందులోకి చిటికెడు పసుపు కూడా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు మరొకసారి గరిటతో కలిపేసుకొని మనం ఇందాక కలిపి పక్కన పెట్టుకున్న ఈ పప్పును కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి మీకు ఇష్టమైతే ఇంగువ కొంచెం వేసుకోవచ్చు కరివేపాకు కూడా కొంచెం వేసుకుంటే కూడా చాలా బాగుంటుంది ఈ పప్పుని ఇలా యాడ్ చేసుకునేసి ఇంకొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి ఈ వాటర్ వేసేసి మరొకసారి గరిటతో కలిపి ఒక 5 నిమిషాలు బాగా ఉడికించుకొని సర్వ్ చేసుకోవడమేనండి చాలా బాగుంటుంది సో అస్సలు మిస్ అవ్వద్దండి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చిందనేది నాకు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి అంతేనండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థాంక్స్ ఫర్ వాచింగ్